హరే కృష్ణ, అందరికీ నమస్కారములు. మనము గత కొన్ని రోజులుగా శ్రీమద్ భాగవతములోని ద్వితీయ అవకాశం నుండి కొన్ని భాగాలను పఠనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 8వ భాగమును పఠనం చేద్దాం. యమదూతలు ప్రత్యుత్తరమిచ్చిరి. వేద నిర్దేశితమైనదే ధర్మము, దానికి విపరీతమైనది అధర్మము. వేదములు సాక్షాత్తుగా దేవాదిదేవుడగు నారాయణుడే, అవి స్వయం ప్రకాశములు. దీనినంతటిని మేము యమరాజు వలన వినియుంటిమి. శ్రీమద్ భాగవతం 6వ స్కంధం 1వ అధ్యాయము 40వ శ్లోకం. ప్రభుపాదుల వారి వివరణ. శ్రీకృష్ణు నుండి ఉద్భవించాయి కాబట్టి వేద సూత్రాలన్నీ ప్రామాణికమైనవని ఆమోదించడం జరిగింది. చట్టాల పుస్తకాలు ప్రభుత్వ అధికారమును కలిగి ఉన్నట్లే వేదాలు దేవాదిదేవుడి అధికారమును కలిగి ఉంటాయి. ఇక ఏది ధర్మం ఏది అధర్మం అనేది నిర్ణయించవలసి వచ్చినప్పుడు, ఇది నా అభిప్రాయం అని కానీ దీని అర్థం ఇది అని నేను భావిస్తున్నాను అని అనే అవకాశం లేదు. అభిప్రాయం అనేది అర్థం లేనిది. భగవానుని ప్రామాణిక ప్రతినిధి నుండి మనం సుశ్రుమ అంటే శ్రవణం పద్ధతి ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవాలి. భగవద్గీత 4వ అధ్యాయము 1వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా తెలుపుతున్నాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్మాన్వే ప్రాహ మనుర్విక్షాకవే అబ్రవీత్. నాశము లేని ఈ యోగశాస్త్రమును నేను వివస్వంతునికి అనగా సూర్యదేవునికి ఉపదేశించి తిని. సూర్యదేవుడు దానిని మానవ జాతిపతి అయిన మనువునకు ఉపదేశించెను. మనువు ఇక్ష్వాకురాజునకు ఉపదేశించెను. వేదాలను అర్థం చేసుకునే పద్ధతి ఇది. దీనిని ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచారాల నుండి వినవలను. తాము ప్రామాణికులైన యమరాజు ఆదేశాలను పాటిస్తున్నాము కనుక తమ విధి నిర్వహణలో విష్ణుదూతలు ఆటంకపరచరాదని యమదూతలు వాదించారు. ఆధ్యాత్మిక భౌతిక విషయాలలో ప్రామాణికత్వం గల 12 మంది మహాజనులలో యమరాజు ఒకడు. ఆయన వైష్ణవుడైనను పాపకర్మలు చేసే ఆత్మలన్నింటినీ శిక్షించడం ఆయన పని. ప్రభుత్వానికి ఏ విధంగా అయితే పోలీసు పర్యవేక్షణాధికారి అంటే సూపరింటెండెంట్ విధేయుడో, అలాగే యమరాజు కూడా నారాయణుడికి లేదా శ్రీకృష్ణునికి విధేయుడు. పాపాత్మలను శిక్షించడం అతని పని. ఒక సాధారణ ప్రభుత్వంలోనే న్యాయమూర్తి ఆవశ్యకత ఉన్నప్పుడు భగవంతుని ప్రభుత్వంలో ఎందుకు ఉండకూడదు? శ్రీమద్ భాగవతంలో 12 మంది మహాజనుల గురించి తెలపడం జరిగింది. వారు బ్రహ్మదేవుడు, నారదముని, శివుడు, 4 కుమారులు, దేవహూతి కుమారుడైన కపిలుడు, స్వయంభువ మనువు, ప్రహ్లాద మహారాజు, భీష్మదేవుడు, జనక మహారాజు, సుఖదేవ గోస్వామి, బలి మహారాజు, యమరాజు. ఈ ప్రామాణికులందరికీ భగవంతుడంటే ఎవరో యథార్థంగా తెలుసును. వీరు మనకు భగవంతుని చేరు మార్గమును చూపగలరు. కనుక వీరిని అనుసరించుటయే ఉత్తమ మార్గమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. తర్కంతో ధర్మమును అర్థం చేసుకోలేము. కనుక మహాజనులను అనుసరించకుండా భగవంతుని తెలుసుకోవడం అసాధ్యం. దేవాదిదేవుడి ఆదేశాలే ఈ ధర్మ సిద్ధాంతములు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. కనుక దేవాదిదేవుని నిర్దేశములకు ఆయన ప్రతినిధులకు బద్దులై ఉండడమే ధర్మం. భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకములో మామేకం శరణం వ్రజ, కేవలం నన్నే శరణు వేడుము అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. అదే నిజమైన ధర్మం. ఇతరమైనది ఏదైనా అధర్మమే. మానవ స్థాపిత ధర్మం ధర్మమే కాదు, అది వంచన. ప్రామాణిక గ్రంథాల ప్రసక్తి లేకుండా
సొంత ధర్మాలను రూపొందించుకోవడం ఇప్పుడు అదొక ఆధునికమైన అలవాటైపోయింది. ధర్మం అంటే మనుషులకు భగవంతుడు ఇచ్చిన నియమాలనే చట్టమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ధర్మ మార్గమును మహాత్ములు ఖచ్చితంగా పాటిస్తారు, కనుక మనం వారిని అనుసరించాలి. లేకుంటే ధర్మం అంటే ఏమిటో, భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకోవడం మనకు సాధ్యం కాదు. ధర్మం అంటే ఏమిటో తెలియక భౌతిక లోకములో ప్రతి ఒక్కరూ సందేహంలో పడి ఉన్నారు. అందుకే ముండకోపనిషత్తు 1:12 ఎవరైనను గురువును ఆశ్రయించవలనని, తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ అని తెలుపుతుంది. అనగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుటకు ఒకరు గురువును ఆశ్రయించవలసిందే అని తెలుపబడింది, మరో మార్గం లేదు. ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించకుండా నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటాను అని ఎవరు అనలేరు, అది అసాధ్యం. ఆదౌ గురువాశ్రయం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మొదట ఒక ప్రామాణికమైన గురువును ఆశ్రయించాలని వైష్ణవ విధులు పేర్కొంటున్నాయి. ఎవరైనాను గురువును ఆశ్రయించే విషయంలో 3 అంశాలను పాటించాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అంటే ఆధ్యాత్మిక గురువుకు శరణాగతి చేసుకోవాలి, వారిని వినయంతో ప్రశ్నలు అడగాలి, వారికి సేవలు చేసుకోవాలి. అప్పుడు మనం యథార్థమైన ఆధ్యాత్మిక జ్ఞానమును అర్థం చేసుకోగలుగుతాము. శ్రీ చైతన్య మహాప్రభు వద్ద శిష్యుడిగా చేరదలిచినప్పుడు సనాతన గోస్వామి ఆయనను చేరి శరణు పొంది, మహాప్రభు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు నన్ను విద్యావంతుడినని పిలిచేవారు, కనుక నేను విద్యావంతుడినని తెలివైన వాడినని భావించేవాడిని. కానీ నేనేమిటో నాకే తెలియదు, కనుక నేను విద్యావంతుడిని కాను, తెలివైన వాడిని కాను. నాకు నేనెవరినో తప్ప మిగిలినవన్నీ తెలుసును. ఈ దుర్భర భౌతిక పరిస్థితి నుండి ఎలా బయటపడాలో కూడా నాకు తెలియదు, ఇదే నా విద్యకు ఫలితం అని అన్నారు. ఆధునిక విద్య ఎలా విఫలమవుతుందో ఇక్కడ మనం చూడవచ్చును. ఆచార్యులు చాలా విషయాలను బోధిస్తారు, అంటే ప్రొఫెసర్. కానీ మీరెవరని మనము కనుక వారిని ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం ఉండదు. పట్టభద్రులకు విశ్వవిద్యాలయాలు పట్టాలను ప్రదానం చేస్తాయి. వారు కూడా నేను పిహెచ్డీని, చాలా విద్యావంతుణ్ణి అని అనుకుంటారు. కానీ మనం వారిని మీరు ఎవరని, జీవితానికి ప్రయోజనం ఏమిటని అడిగితే అతను నేను అమెరికన్ని, నేను మగవాడిని అంటూ తన శరీరానికి గల ఉపాధులను తెలుపుతూ తన శరీరముతో కలిపి తన గుర్తింపును వివరిస్తాడు. కానీ అది అతను కాదు కాబట్టి అతను పరమమూర్ఖుడే అవుతాడు. మొదట్లో అర్జునుడు సైతం ఇలాగే శరీరపరమైన సంబంధాల గురించే ఆలోచించాడు. కృష్ణ, నేనెలా యుద్ధం చేయగలను? నా ఎదుటనున్నది స్వయాన నా దాయాదులు, నా సహోదరులు, నా పినతండ్రులు, నా మేనళ్ళు, నా బావలు. నేను వారిని చంపినట్లయితే వారి భార్యలు విధవలై కల్మషులై పోతారు, ఫలితంగా అవాంఛనీయ సంతానం కలుగుతుంది అని వాపోయారు. అర్జునుడు గొప్ప జ్ఞానవంతుడు, అయినను సందేహంలో పడ్డాడు. అందుకే నా ప్రియమైన కృష్ణ, నేను సందిగ్ధంలో ఉన్నాను, నేను క్షత్రియుడను కనుక యుద్ధం చేయటం నా విధి, కానీ నేను సందిగ్ధంలో గల కారణంగా సరిగ్గా ఆలోచించలేక నా విధిని నిర్వహించలేకపోతున్నాను. నేను ఏమి చేయాలో నీవు వివరించగలవని నాకు తెలుసును, అందుకే నేను నీకు శిష్యుడనై మీకు శరణు అంటున్నాను, దయచేసి నేను ఏమి చేయాలో తెలుపుము అని అడిగాడు అర్జునుడు భగవద్గీత 2:7 గురువు ఒక ఆట వస్తువు కాదని మనకు వైదిక సాహిత్యం సూచిస్తోంది. ఇప్పుడు ఇదొక అలంకారమైనటువంటిది కాబట్టి
నాకు ఒక గురువు ఉండాలి, అంతేకాని ఆయన ఆదేశాలను పాటించవలసిన అవసరం నాకు లేదు అని ఎవరూ అనుకోరాదు. అలాంటప్పుడు ఆ గురువు మరియు శిష్యుడు కూడా వృధాయే. గురువును స్వీకరించడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. మీ జీవిత సమస్యలను తీర్చగల ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు ఎవరో మీరు శ్రద్ధగా ఆలోచించి గుర్తించాలి. భౌతిక జీవితం యొక్క దావాగ్ని నుండి బయటపడాలి అని అనుకున్నప్పుడే ఒకరు ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించే విషయమును గురించి ఆలోచించాలి. శ్రీమద్భాగవతం 11వ స్కంధం 3వ అధ్యాయంలో 21వ శ్లోకంలో ఇలా తెలుపుచున్నది. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం, శబ్దే పరే చ నిష్ణాతం బ్రహ్మణ్యుపశమాం శ్రేయం. జీవిత పరమార్థమును కోరుకునేవారు తప్పక గురువుకు శరణాగతి చేసుకోవాలి. ఆ గురువు వైదిక సాహిత్యంలో వాటి అంతరార్థాలలో నిష్ణాతుడై ఉండాలి. కేవలం శాస్త్రాలలో నిష్ణాతుడై ఉండడం కాదు, అతను తన జీవితంలో వైదిక విధులను ఏమాత్రం తప్పకుండా అనుసరిస్తున్నవారై ఉండాలి. ధనము, స్త్రీ, ప్రతిష్టల గురించిన తాపత్రయాన్ని వదిలివేసిన వారై ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో నిమగ్నమై దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని పొంది ఉండాలి. అటువంటి వ్యక్తిని గుర్తించి వారిని తమ ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించాలి. ఆ విధంగా యమదూతలు సరైన సమాధానమిచ్చారు. వారు ధర్మాధర్మ సూత్రాలు వేటిని తయారు చేయలేదు. దానికి బదులుగా వారు తమ ఆధ్యాత్మిక గురువైన యమరాజు వద్ద ఏమి విన్నారో అదే తెలిపారు. మహాజనోయేన గత సపహంద, అంటే ఎవరైనా సరే ప్రామాణికులైన మహాజనులను అనుసరించాలి. 12 మంది ప్రామాణికులలో ఒకరు యమరాజు. కనుక యమరాజు సేవకులైన యమదూతలు చక్కగా న్యాయ నిర్ణయం చేస్తూ సుశ్రుమ అని వివరిస్తూ, మేము మా గురువు గారైన యమరాజు వద్ద వీటిని గురించి విని ఉన్నాము అని సమాధానమిచ్చారు. హరే కృష్ణ. ఈరోజు ఇంతవరకు ఆపుదాము. తరువాయి భాగాన్ని రేపు పఠనం చేద్దాము. మనం రోజు చెప్పుకున్నట్లుగానే ఈ కలహాల కపటాల యుగంలో హరినామం తప్ప మరే మార్గం లేదు. కనుక రోజుల్లో కనీసం 108 సార్లు హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని తప్పక జపించవలసిందిగా అందరినీ కోరుచున్నాను. హరే కృష్ణ. అందరికీ చాలా చాలా ధన్యవాదములు.